పరిపూర్ణాత్మతోనే యావనమంది భక్తుల శుభాహ్వానం. మన యొక్క అచలానంద ఆశ్రమంలో 18వ తేదీ నుండి గణపతి ఉత్సవాలు జరుగుతున్నాయి. రేపు నిమజ్జనం జరుగుతుంది. రేపు 11 గంటల నుండి ఇక్కడ నుంచి బయలుదేరి పెద్దగంజం రేవులో స్వామి నిమజ్జనం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి నిమజ్జనానికి ఇక్కడి నుంచి బస్సు పెడుతున్నాం. భక్తులంతా బస్సులు రావచ్చు. భక్తులందరితో వెళ్ళి వినాయక స్వామికి వీడ్కోలు చెప్పి మళ్ళీ వచ్చే వినాయక చవితి వరకు సర్వే జనా సుఖినోభవంతనట్లుగా అందరినీ రక్షించి కాపాడాలని వినాయకుడు చెప్తూ వర్షాలు కురిపించండి, పంటలు పండించండి, అనుగ్రహించండి అనే దానికోసం మన యొక్క వినాయక చవితి జరుపుకుంటూ ఉన్నాం. కాబట్టి అనావృష్టి అతివృష్టి మనకు ఎక్కువయ్యాయి. సమతలైనటువంటి వాతావరణం లేదు, వర్షాలు లేవు, సమతలైన పంటలు లేవు. పంట పండితే రేటు ఉండదు, రేటు ఉంటే పంట పండదు. ఇవన్నీ సమతలది చేసి అందరినీ అన్ని జీవుని అనుగ్రహించండి స్వామి అనే దానికోసం మన నవరాత్రులు జరుపుకుంటూ ఉన్నాం. ప్రతి దేవాలయంలో మొదటి పూజ గణపతికి చేస్తాం మనం. కాబట్టి మొదటి పూజ అందుకునేవాడు గణపతి. విఘ్నరాజు అంటే ఎలాంటి అవాంతరాలు లేకుండా కాపాడేటువంటి ఆయన. అలాంటి గణపతి పూజను మనం చేసుకుంటాం. యోగంలో కూడా మూలాధారానికి గణపతి ఆయన. కాబట్టి యోగం సిద్ధించాలంటే కుండలి యోగం జాగృతం కావాలన్నా, సహస్రారం చేరాలన్నా, ముక్తిని పొందాలన్నా వినాయకుడు నాగరాజు ముఖ్యం. కాబట్టి నాగరాజు సుషుమ్న రూపంలో ఉంటాడు, వినాయకుడు మూలాధారంలో ఉంటాడు. ఆ మూలాధారం నుంచి జీవుడు పరమాత్మ కలిసి మూలాధారం నుంచి సహస్రారం చేరితే ఈయన మరో జన్మైన మహాప్రస్థానం. అలాంటి యోగానికి కూడా ఆయన అధిపతి, ఆర్థిక వనరులకు ఆయన అధిపతి. ధనము, డబ్బు, ఐశ్వర్యము, భోగం, భాగ్యం, సుఖం, సంతోషం అన్నీ ఇచ్చేటటువంటి వాడు గణపతి. అలాంటి గణపతిని మనం పూజ చేసుకొని వారి దివ్యానుగ్రహాన్ని మనం అందరినీ పాత్రలు అవుదాం. శ్రీ గురుభ్యో నమః.